రైతులు పంట పొలాల్లో వరి నారు వేయడంలో నిమగ్నమైపోయి బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు కుంటలు తెగిపోవడంతో రైతుల పంట పొలాలు అపార నష్టాన్ని ఎదుర్కొన్నారు. చాలామంది రైతులు అప్పులు చేసి మరీ కూడబెట్టుకున్న డబ్బును పెట్టుబడిగా పెట్టి పంట పొలాలు వరి నారు వేశారు. వారికి వరి నారు వేసేందుకు 1000 రూపాయల్లో ఖర్చు అయితే పెట్టుబడి అవుతుంది. కానీ కురిసిన వర్షాలకు వరి నారు మొత్తం నీట మునిగి రైతులు అపార నష్టాన్ని ఎదుర్కొన్నారు. దీంతో మళ్ళీ వర్షం కొద్దిపాటు బ్రేక్ ఇవ్వడంతో రైతులు మళ్ళీ పంట పొలాల్లో బిజీ అయిపోయారు. నా పేరు కీసర వెంకటలక్ష్మి. పంట అంతా ఎండలు కొట్టి వానలు కొట్టి పంట అంతా నష్టమైంది. అప్పులు తెచ్చుకున్నాం, అప్పులు తెచ్చుకొని వేసుకున్నాం నాటు. నాటేసుకుంటే వానకు అంతా ఖరాబ్ అయిపోయింది, నాటు అంతా ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ తెచ్చుకున్నాం, మళ్ళీ అప్పు తెచ్చుకొని మళ్ళీ వేసుకుంటున్నాం సారు. మమ్మల్ని చూసేటోళ్ళు లేరు, మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు, మమ్మల్ని చేసేటోళ్ళు లేరు. ఇవ్వలేదు, వాళ్ళే చూసుకుంటారు. 5 ఎకరాలు వేసినాం సార్. 5 ఎకరాలకు 50-60 వేలు. 7 ఎకరాలు వేసినాం, వరదకు మొత్తం కొట్టుకపోయింది. అందులో కర్ర లేదు, నారు లేదు. 70 వేలు దాకా ఖర్చు వచ్చినాయి. కైకి నారుకు, దున్నుడు కూళ్ళు, కైకిళ్ళలకు మునాగు వచ్చాం కదా సారు, అంత నష్టపోయింది. వరద కొట్టు పోయింది, వచ్చి చూసిన వాళ్ళు లేరు, పట్టుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడు ఇంక వెయ్యలే, వరద పోతుంది ఇంకా. అందులో ఇప్పుడు నాటేస్తాను. ఒక కూలికి 400. ఎకరాన 12-13 మంది పడతారు. 7 ఎకరాల కంటే మీరే గట్లా. మమ్మల్ని సర్కారు అన్న ముచ్చట పట్టించుకున్నాడు అన్నారు, లేనే లేదు. ఇప్పుడు రైతు బంధు అంటే మేము మునావు పట్టుకొని చేసుకుంటున్నాం. రైతు బంధు అన్నది ఇక మాకెందుకు వస్తాయి అవి? రైతు బంధు వాళ్ళకే పోతాయి, ఇక మాకు రావు కదా. రైతులకు ఎందుకు? భూమి ఉన్న వాళ్ళకు భూమి పోతాయి కానీ మాకు. మేము మునావు 7 ఎకరాలు తీసుకొని చేసుకుంటున్నాం. మాకు ఎక్కడ వస్తున్నాయి? మాకు వస్తలేవు కదా, నష్టపోయినాం. ఆసాంగిస్తా నష్టపోయినాం.